చిత్ర పరిశ్రమలోకి హీరోలుగా వచ్చే యువకులకు వాళ్ల వెనుక బ్యాక్ లా కొందరు ఉంటారు కొందరికి ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నవారు ఉంటారు వారి రికమెండేషన్ కొంత ఉపయోగపడినా అసలు వారి దగ్గర టాలెంట్ అనేది ఉండాలి దాన్ని చూసి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఓకే చెప్పాలి అయితే నట దిగ్గజాల కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు కొన్ని ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అవేంటంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలదు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించాలి మామూలుగా వచ్చే హీరోల కంటే నటదిగ్గజాల కుటుంబం నుంచి వచ్చేవారిపై ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కుటుంబానికి ఏమాత్రం పేరు రాకూడదు ఈ ఉపోద్ఘాతానికి నేపథ్యం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన సాయిధరం తేజ్ గురించి ఈయన మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కుమారుడు పవన్ కళ్యాణ్ నాగబాబులకు ముద్దుల మేనలుడు అలాగే రామ్ చరణ్ తేజ్ వరుణ్ తేజ్ ఈయనకు బావలవుతారు ఇంతమంది అగ్ర నటులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మీద ఎంత ప్రెజర్ ఉంటుందో చూడండి సాయి ధరమ్ తేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పదిహేనున జన్మించారు ఈయన నటించిన మొదటి చిత్రం రేయ్ అనే చిత్రం వైవిఎస్ చౌదరి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది సంగీత దర్శకుడు చక్రి అన్ని పాటలు అద్భుతంగా కంపోజ్ చేశారు ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన నయామికేర్ ఖేర్క్ లో నటించింది సాయి ప్రాథమిక విద్య హైదరాబాద్ లో జరిగింది సెయింట్ కాలేజీలో ఎంబీఏ డిగ్రీ తీసుకున్నాడు జె భిక్షు వద్ద నటనలో సాయిధరం తేజ్ శిక్షణ తీసుకున్నాడు సాయి రే సినిమా తరువాత ఏఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పిల్లా నువ్వులేని జీవితం సినిమాలో నటించాడు సాయి సరసన రజినా కసాండ్రా నటించింది ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ వారు సంయుక్తంగా నిర్మించారు తరువాత సాయి సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదలైంది ఈ చిత్రానికి హరిశ్ శంకర్ రచనా దర్శకత్వం నిర్వహించారు తరువాత సుప్రీం నక్షత్రం ఇంకా కొన్ని చిత్రాల్లో నటించాడు సాయిధరమ్ తేజ్ కొత్తవాడైన ప్రేమ సన్నివేశాల్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు నటించేవాడు అమ్మాయిల్లో మంచి క్రేజ్ సంపాదించాడు ఇక ఇండస్ట్రీలో కూడా మంచి డిసిప్లైన్ ఉన్న హీరోగా అందరి ప్రశంసలు అందుకున్నాడు తన అయిన చిరంజీవికి మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చాడు ప్రస్తుతం పరిశ్రమలో దూసుకుపోతున్నాడు సాయిధరమ్ తేజ్